Hello friends, maraka kotha video tho nenu mee munduku vachanu. Ippudu meeru chustunnatuvanti ee video lo property Guntoru Nandivelugu road lo undi. Ee vidhanga untundi property G+1 kindanta open ga untundi. అది కూడా కన్స్ట్రక్షన్ చేయవలసి ఉంది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ప్రస్తుతానికి వీరి వద్ద ఉంది. 280 గజాల్లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ ఇది. ఈస్ట్ ఫేస్ ముందు 37 రోడ్డు ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నందివెలుగు మెయిన్ రోడ్డుకి, నందివెలుగు రోడ్డుకి. ఇక్కడ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్డుకి అంటే హైవేకి, చెన్నై టు కలకత్తా హైవేకి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే 200 మీటర్ల దూరంలో ఉంటుంది. కింద సెల్లార్ ఈ విధంగా ఉంటుంది. బట్ ఇది కూడా కన్స్ట్రక్షన్ చేయవలసి ఉంది. మొత్తం 280 గజాలు. కింద కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి మొత్తం మెటీరియల్ కూడా ఇక్కడే ఉంది. వుడ్ కానివ్వండి, ఇది మొత్తం కూడా ఉంది. ఇవి స్టెప్స్. అయితే దీని పక్కనే లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు తీసుకునే వాళ్ళు. దాదాపుగా రోడ్డు మీద నుంచి ఒక 4 ఫీట్ హైట్లో ఈ యొక్క ఇల్లు ఫౌండేషన్ ఉంటుంది. మంచి టేస్ట్తో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్. మంచి మెటీరియల్, హై కాస్ట్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ ఐరన్తో సహా మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. 3 ఫేస్ కరెంట్కి కావాల్సినటువంటి మొత్తం కూడా ఉంది. ఇంకా 3 ఫేస్ రాలేదు. బట్ 3 ఫేస్కి ఎలాంటి కావాలని మొత్తం పర్మిషన్స్ కూడా ఉన్నాయి. మున్సిపల్ ప్లాన్ అప్రూవ్డ్ ఉంది. G+2కి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ ఉంది. మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరలో ఈ యొక్క ప్రాపర్టీ ఉంటుంది. 280 గజాల్లో చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ ఇది. ముందు 37 రోడ్డు, తర్వాత రోడ్డు హైట్ను బట్టి పార్కింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 1st ఫ్లోరు. ఫుల్లీ ఫినిష్డ్, మొత్తం ఫినిష్ అయిపోయింది. చాలా పెద్ద హాలు, డబుల్ బెడ్రూమే. బట్ మంచి స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు. కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే 3వ బాత్రూమ్ అన్నట్టు. సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. కింద వాటర్ సంప్ కూడా 2 ఉంటాయి. దాదాపుగా 4000 లీటర్లు ఒకటి, 4000 లీటర్లు ఒకటి, ఇలా దాదాపు 8000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి 2 సంపులు ఉన్నాయి. మంచి టేస్ట్తో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ ఇది. ఇది పూజ గది, చాలా పెద్దగా ఉంటుంది. కానీ తగ్గించుకొని లిఫ్ట్ పెట్టుకున్నటువంటి ఏర్పాటు కూడా ఉంది దీంట్లోనే. దాదాపు సీలింగ్ వచ్చేసి మంచి హైట్లో చేయడం జరిగింది. డైనింగ్ హాల్ ఇది. కిచెన్ ఈ విధంగా ఉంటుంది. చిమ్నీ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది, అది కూడా ఏర్పాటు చేశారు. వాష్రూమ్ పక్కనే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది వాష్రూము. దాదాపుగా ఈ వీడియో లెంత్ ఎక్కువ, దయచేసి గమనించగలరు. మంచి ప్రాపర్టీ. అలాగే ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు పూర్తిగా ఇంటి గురించి వివరాలు తెలుస్తాయి లేదా తెలియవు.
మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ ఇది మంచి స్పేషియస్గా ఉంటుంది. సీలింగ్ వర్క్ కానివ్వండి, ఇదంతా చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఫ్లోర్ ప్లాన్ కూడా దాదాపుగా 11 అడుగుల హైట్ ఉంటుంది. స్లాబ్ ప్లాను అంటే చాలా హైట్లో ఉంటుంది. సీలింగ్ వర్కు చక్కగా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్సలెంట్గా చేయడం జరిగింది. ఇల్లు చాలా బాగుంటుంది. ఇది బాత్రూము. ఈ విధంగా ఉంటుంది, మంచి స్పేషియస్గా ఉంటుంది బాత్రూమ్ కూడా. కింద ఫౌండేషన్ కూడా మంచి హైట్లో చేయడం జరిగింది. దాదాపుగా భూమిలోకి దాదాపుగా 16 అడుగుల లోతు చేయడం జరిగింది. పిల్లర్లు వేయడం జరిగింది. మంచి టేస్ట్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే G+5 కూడా అవకాశం ఉంది. G+5 కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, కానీ ప్లాన్ వచ్చేసి G+2కు మాత్రమే ఉంది. చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ ఇది. సోలార్ సిస్టమ్కి కావాల్సినటువంటి వైరింగ్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో G+5 కన్స్ట్రక్షన్ చేస్తే దానికి కావాల్సినటువంటి వనరులను కూడా చేయడం జరిగింది. ఎలాంటి వర్క్ చేస్తే G+5కి అనుకూలంగా ఉంటుందనేది కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అంటే లిఫ్ట్ ఏరియా కానివ్వండి, ఇవన్నీ కూడా లిఫ్ట్ ఏరియా పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఇది సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం ఇప్పుడు. మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయింది. వారు సొంతగా వారి సొంత ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఈ యొక్క హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దాదాపు 280 గజాల్లో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా వాళ్ళ ఒక హౌస్ని చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది G+2లో ఉన్నటువంటి ఫ్లాట్, కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ కామన్ బాత్రూము కింద మీరు ఎంటీగా ఉన్నటువంటి ఫ్లాట్ని చూశారు. ఫుల్ ఫినిష్డ్ అయినటువంటి ఫ్లాట్ ఇది, అంటే ఐ మీన్ ఫ్యామిలీ ఉంటున్నటువంటి ఫ్లాట్ ఇది. ఫ్యామిలీ ఉంటే మనం ఫినిషింగ్ వర్క్ చేసుకుంటే ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది. చాలా బాగా నీట్గా వర్క్ చేయడం జరిగింది. ఆర్ఓ సిస్టమ్ ద్వారా వారు వాటర్ని ప్యూరిఫై చేసుకుంటున్నారు. అయితే గ్రౌండ్ వాటరు ఉప్పలు, బట్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. పూజ గది ఈ విధంగా ఉంటుంది. హౌస్ చాలా బాగుంటుంది. 280 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ ఇది. సువిశాలమైనటువంటి ఫ్లాట్.
కింద సెల్లార్లో కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లైక్ డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పటికి కూడా ఇంకా పార్కింగ్ కూడా ప్లేస్ ఉంటుంది. అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం కూడా డెవలప్మెంట్స్ వచ్చేసి దగ్గరలో దాదాపుగా లలిత హాస్పిటల్స్ వారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాదాపు 10 ఎకరాల్లో. అలాగే నెక్స్ట్ అంటేనేమి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ అన్నీ కూడా వెరీ నియర్, లైక్ ఒక 200 మీటర్ల దూరంలోనే ఈ యొక్క ప్రాపర్టీకి దగ్గరలో ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే బస్టాండ్ ఆర్టీసీ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఉంది. అలాగే మనం ఎటువైపు వెళ్ళడానికి కూడా ట్రావెల్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఆటోలు కానివ్వండి బస్సులు కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి, ట్రావెల్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే హాస్పిటలైజేషన్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్తిగా మంచి డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది వీరు వారి టేస్ట్కి తగ్గట్టుగా. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి దాదాపుగా 17 అడుగుల లోతు 11 అడుగుల వెడల్పు ఉంటుంది. మంచి హై స్పేస్తో ఉంటుంది. బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. పక్కనే ఎన్టీఆర్ మానసరోవరం ఉంది. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మున్సిపల్ వాటర్ కనెక్షను ఆల్రెడీ స్టార్ట్ అయింది. పైన 2 ఫ్లోర్లకు 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. దేనికి సపరేట్గా బాగా మంచి నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్లాట్ ఈ విధంగా ఉంటుంది, ఇల్లు ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ రేట్ కూడా అంతే హై రేంజ్లో ఉంటుంది, తక్కువేం కాదు. ఇది మరొక బెడ్రూము. ఇది బాత్రూమ్ ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము. ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము. అలాగే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే మీకు ఈ యొక్క వీడియో గురించి లేదా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు డీటెయిల్స్ తెలుస్తాయి. దయచేసి గమనించగలరు. ఇది అటాచ్డ్ బాత్రూము. టోటల్గా ఇల్లు ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.